అక్కలారా, చెల్లెళ్ళారా, అన్నలారా, తమ్ముళ్ళారా, బాగున్నారా? ఎంత సంతోషంగా ఉంది మీ మధ్యలో వచ్చి నాకు మాట్లాడాలంటే. జనసేన కార్యకర్తలకి, తెలుగుదేశం కార్యకర్తలకి, బీజేపీ కార్యకర్తలకి అందరికీ నమస్కారము. మిత్రులారా, ఈరోజు మన మధ్యకి పవన్ కళ్యాణ్ గారు వచ్చారు. పవన్ కళ్యాణ్ గారు మన అందరి మధ్యలో ఎందుకు వచ్చారంటే, ఆయన నమ్మకము, దృఢమైన నమ్మకం ఏంటంటే, యువశక్తినే ఈ దేశాన్ని పైకి తీసుకెళ్తుంది. ఆ నమ్మకం మీదే, యువకుల మీద నమ్మకం మీదే ఒక కూటమి ఏర్పడాలి. తెలుగుదేశం పార్టీ, బీజేపీ పార్టీ కూటమి ఏర్పడాలని మధ్యలో నుంచుని కూటమి ఏర్పాటు చేసి రాక్షస ప్రభుత్వం పోవాలి. ప్రజాసేవలను నమ్ముకునే పార్టీలు పవర్కి రావాలి. యువకులకు చేతుల్లో పవర్ ఇవ్వాలి. మహిళా శక్తిని, స్త్రీ శక్తిని ఒక పెద్ద ఎత్తున తీసుకెళ్ళాలి. దేశ అభివృద్ధి చేయాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సంక్షేమ, అభివృద్ధి, ప్రగతి పగట్లో తీసుకెళ్లాలని తన బ్రహ్మాండమైన సినిమా రంగంని వదిలి త్యాగాలు చేసి మన మధ్యలోకి వచ్చి కూటమి కలిపి మళ్ళీ ఇంకొకసారి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా రావాలి, ప్రజలకు సేవ జరగాలి అని నమ్ముకున్న ఒక మహనీయుడు పవన్ కళ్యాణ్ గారు మన మధ్యలో వచ్చారు. మీ మధ్యలో, పవన్ కళ్యాణ్ మధ్యలో నేను ఇంకా నుంచోను. ఆయన ఏమి చెప్పబోతున్నారో మనం అందరం వింటాము. కృష్ణ ప్రసాద్ తెన్నేటి అనే నేను మీ ఎంపీ అభ్యర్థిని, దయచేసి నాకు సత్యప్రసాద్ గారికి ఓటేసి అఖండ మెజారిటీతో నాకు గెలిపించాలని మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను. లాస్ట్ ఒకటే ఒక మాట, సైకో పోవాలంటే, జాబు రావాలంటే, జై జనసేన, జై తెలుగుదేశం, జై బీజేపీ. మీ అందరికీ నమస్కారం తీసుకుంటూ మన ప్రియతమ అభినేత, మీ అందరూ గుండెల్ని అద్దుకున్న ముందు మీరు దిగండి, తమ్ముళ్ళు మీరు దిగండి ప్లీజ్.